Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Intermediate Engineer BiPC Chandrababu ku Vijag shock. Vision 2020 ayipoyindi. Aalopu adbhutalevi jaragaledu. Okavela bhavishyattulo evaraina ilanti vision nu cheppina ippudu kuda adbhutalevi jaragabovani oka clarity kuda icchesindi Vision 2020. ఇప్పుడు చంద్రబాబు విజన్ 2047 అంటున్నారు. ఇండియా ఇండియన్స్ తెలుగు పేరుతో విజన్ 2047 డాక్యుమెంటును విశాఖలో ఆయన విడుదల చేశారు. విశాఖలో విజన్ 2047 డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు మాటలు అందరి దృష్టిని ఆకర్షించాలని టీడీపీ నేతలు అనుకున్నారు. కానీ ఇంతకు మించి అన్నట్లుగా ఆయన మాటలు వైరల్గా మారాయి. ఇది చంద్రబాబు విజన్ అంటూ వైసీపీ ఆ మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తోంది. అసలు ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలని చంద్రబాబు చెప్పడంతో ఆయన వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు. ఇంటర్లో ఇంజనీరింగ్ ఏమిటి, ఇంజనీరింగ్కి బైపీసీకి సంబంధం ఏమిటి అంటూ నెటిజన్లు ఓవైపు ట్రోల్ చేస్తుంటే మరోవైపు వైసీపీ ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తోంది. బాబు విజన్ ఇది అంటూ కామెంట్లు పెడుతోంది. అప్పుడెప్పుడో టీడీపీ నేత జలీల్ ఖాన్ బీకంలో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు ఇంటర్లో ఇంజనీరింగ్ కోసం బైపీసీ అంటూ హైలైట్ అయ్యారు. ప్రసంగాల్లో నేతలు తడబడడం సహజమే, కానీ మరి ఇలా విజన్ 2047 అంటూ దేశానికే దిశానిర్దేశం చేసేలా ప్రసంగం మొదలుపెట్టిన చంద్రబాబు ఇంటర్లో ఇంజనీరింగ్ అంటూ బుక్ అయిపోవడం మాత్రం విశేషం. లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి? ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి? ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి? ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. ఇవేనా మీ విజనరీ పాఠాలు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో రచరచ చేస్తోంది. టీడీపీ ఈ విషయంలో సైలెంట్గానే ఉంది. కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతోంది. ఇదొక్కటే కాదు, విజన్ డాక్యుమెంట్ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం కనిపించలేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. భారీగా కనిపిస్తున్న ఖాళీ కుర్చీలు అటు కొనసాగుతున్న చంద్రబాబు ప్రసంగాన్ని సోషల్ మీడియాలో భారీగా వైరల్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో ఆగస్టు 15 నాడు చంద్రబాబు సభకు కనీస స్పందన లేకపోవడం టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. పార్టీ మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన లేదు. అదిరిపోయే సంక్షేమం అందిస్తామని చెబుతున్నా ఆదరణ కనిపించలేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో తన విజన్ అంటూ ఎన్నికల వేళ ప్రజల ముందుకు వచ్చేందుకు చంద్రబాబు విశాఖను వేదికగా మలుచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఊహించిన విధంగా సభకు కనీస స్పందన కనిపించలేదనేది వైరల్ అవుతున్న వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.